Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP లోకి దివ్యవాణి కేడర్ రియాక్షన్ ఇదే. టీడీపీకి దివ్యవాణి రాజీనామా చేసిన తరువాత ఆ పార్టీ నేతలెవరు ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీని నేతలను ఇష్టానుసారం తిట్టి బయటకు వచ్చిన ఆమెను లైట్గానే తీసుకున్నారు. తనను అవమానించారంటూ పలువురు పేర్లు చెప్పినా వాళ్ళు మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. ఇప్పటికిప్పుడు ఆమె గురించి కౌంటర్లు ఇస్తే దివ్యవాణి పాపులారిటీ పెరుగుతుందనే అలా టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్ తరువాత వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా స్పందించారు. ఆమె మాటలను బేస్గా తీసుకుని టీడీపీపై విమర్శలు గుప్పించారు. అయితే దివ్యవాణి తన రాజకీయ భవిష్యత్తు వైసీపీతో కొనసాగించాలనే ఆశతో ఉన్నట్లు సన్నిహితులు అంటున్నారు. అందుకోసం తనకు తెలిసిన మార్గాలలో వైసీపీ చీఫ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉండి అధికార వైసీపీపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన దివ్యవాణిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకోవద్దని కార్యకర్తలు కోరుతున్నారు. ఆమె గతంలో పార్టీపై విమర్శలు చేస్తూ వాడిన భాష కూడా బాగోలేదని, వాటిని అప్పుడే ఎలా మర్చిపోతామని వారంటున్నారు. క్రిస్టియన్ మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికి దివ్యవాణితో పనేముందని, ఇప్పటికే ఆ వర్గం వైసీపీతోనే ఉన్నదని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక దివ్యవాణి విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే పార్టీలో కొంతమందికి రుచించకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు దివ్యవాణి తనకు సన్నిహితులైన సినీ స్నేహితుల ద్వారా వైసీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో మంచి హోదాలో ఉన్న తన పూర్వ స్నేహితురాలి సహాయం తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా సదరు వైసీపీ నేతపై ఆమె ఎలాంటి విమర్శలు చేయలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ మహిళా నేత వైఎస్ జగన్కు కూడా సన్నిహితురాలే కాబట్టి ఆమె ద్వారా పార్టీలోకి రావాలని దివ్యవాణి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.